కాక తగ్గేదే లేదు, ఈ తాపకు పొట్టేలు గొయ్యాల్సిందే. ఊర్లా నాటుకోళ్ళు రెండు రడివెట్టిన, తెల్లారి తల్లికి దండం పెట్టుడే. జర ఎట్లనన్నా వేసి ఓ బాటిల్ కల్వట్కరా కాక, సాక పెట్టాలి కదా. ఓ మల్లక్క, పొద్దుగాల ఇంటికి రాన్రి, మర్చిపోదు చెప్తున్నా. హౌ, పట్నంలో ఆషాఢం బోనాలు జాతర నడుస్తుంది మరి. ఊర్లకెళ్ళి దగ్గర చుట్టాలను విలుసుకుండు, తల్లికి మొక్కులప్ప చెప్పుడు, తెల్లారితే అయితారం. ఇక భక్తులు చక్కగా గిడికే లైన్లు కడతారు. తెల్లారితే లష్కర్ బోనాలు మళ్ళా, ఆల్రెడీ బోనాలు ఎక్కిస్తూనే ఉన్నారు. దీపాదాస్ మేడం ఇయ్యాలనే బోనం ఎత్తింది. అట్లనే సౌలతులు ఎట్లా చేసింది అరుసుకున్నాడు మంత్రి పొన్నం సారు. సర్కార్ తరపున అమ్మవారికి పట్టుబట్టలు దేవోతున్నారు. గుడి చుట్టుముట్టు పందిళ్లు వర్షిండ్రు, తోరణాలు కట్టిండ్రు, 6 క్యూలైన్లు పెట్టిండ్రు. ఏదన్నా అర్జెంట్ ఉండి వెళ్ళిపోవాలంటే ఎమర్జెన్సీ గేట్ ఉంటది. ఎటుకెళ్లి బోనాలేస్తున్నాయి పోతరాజులు ఏడుర్రు. భక్తుల తిప్పలేంది చూస్తానికి 100 సీక్రెట్ కెమెరాలు పెట్టి 1500 మంది పోలీసులు గస్తీ కాస్తుంటారు. గట్లనే ఎవడన్నా ఆడోళ్ళను షిడాయిస్తే దొరకబట్టేతానికి షీ టీంలు కూడా ఉంటాయి. రజాకాల టైంలో అమ్మవారు ఇక్కడ అంతా బాగలేకుండే కదా, అక్కడ తీసుకొచ్చారట అమ్మవారిని. ఉజ్జయిని నుంచి ఇక్కడ తీసుకొచ్చి నిలిపిండ్రు. అప్పటి నుంచి మనకి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఎవ్రీ సంవత్సరం వస్తాను. ఈ సంవత్సరం బాబు పుట్టిందని ఇక ఆ హ్యాపీనెస్సే వేరా. ఇక గుడికాడనే నేతన్నలు మగ్గం పెట్టి అమ్మవారికి 2 పట్టు చీరలు నేసి సమర్పించిండ్రు. మొత్తం 4800 పోగులతోటి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ప్రత్యేకంగా నెమల్లితోటి బార్డర్ లో డిజైన్ చేసి 5 రంగుల్లో. ఇగిటి చూడుర్రి, పాయ, తలకాయ, మటన్, బోటి, నాటుకోడి పులుసు, వడలు, బగారా, చికెన్ బిర్యానీ, చేపల ఫ్రై, నువ్వుల లడ్డు, అరిసెలు, సకినాలు, గర్జలు, పల్లీ లడ్డు, పచ్చి పులుసు. హైదరాబాద్ ది పార్క్ హోటల్లా బోనాల ఫుడ్ ఫెస్టివల్ పెడతారు పండుగ పూట. 25 తీర్ల వంటలుంటాయి, కుమ్ముడు గుమ్మచ్చు. ఓ దిక్కు ఆనలు పడుతున్నాయి. సికింద్రాబాద్ మాంకాలమ్మ బోనాలకు పోయేటోళ్ళు నిమ్మలంగా పోయిరారు మరీ.